చాలా మంది మీరు హౌస్ షిఫ్ట్ అయ్యారని అడుగుతున్నారు. అవును, మేము కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వకముందు హౌస్ షిఫ్ట్ అయ్యాము. అప్పుడు ఈ వీడియో రికార్డ్ చేశాం, బట్ రిలీజ్ చేయలేకపోయాను. ఎప్పుడు షిఫ్ట్ అయ్యాము, ఎందుకు షిఫ్ట్ అయ్యాము అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ వీడియో చూడండి. ఇవాళ మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము. ఇవాళ కాదు, యాక్చువల్లీ రేపు షిఫ్ట్ అవుతున్నాము. బట్ ఇవాళంతా లగేజ్ ప్యాక్ చేస్తున్నారు. సో ఇంటి నేను చాలా మిస్ అవుతాను, బట్ తప్పదు. మా వారి వర్క్ పరంగా మేము ఇల్లు డెఫినెట్లీ మారాలి, కానీ ఇల్లు వదిలే అసలు వెళ్ళడం అసలు ఇష్టమే లేదు. ఓకే, సో లగేజ్ ప్యాకింగ్ అదంతా కూడా ఎలా జరుగుతుంది అని నేను చూపిస్తాను. కమ్. సో కొన్ని అయితే ఇక్కడ డిస్మాంటిల్ చేసి పెట్టేశారనమాట. సో ఇంకా కొన్ని అవుతున్నాయి, అవన్నీ కూడా నేను చూపిస్తాను. ఓకే, కమ్. సో ఫస్ట్ హాల్లో ఈ 2 వార్డ్రోబ్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా నా అవార్డ్స్ ఉండే. సో అక్కడ గ్లాస్ అన్నీ తీసేసి బబుల్ ర్యాప్ చేశారు, ఇంకా ఇవి తీయలేదు, తీస్తున్నారు. అండ్ టీవీ యూనిట్లో ఫస్ట్ ఇందు లోపల ఉన్న స్టఫ్ అయితే క్లియర్ చేస్తున్నాము. సో ఇదంతా తీసాము, ఈ లోపల ఉన్నవన్నీ ఫస్ట్ క్లియర్ చేయాలి. సో దాని తర్వాత టీవీ యూనిట్ కూడా తీసేస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని బబుల్ ర్యాప్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది క్రాకరీ యూనిట్, సో అక్కడ కూడా సో డోర్స్ ఫస్ట్ ఓపెన్ చేసేసి అవి కూడా బబుల్ ర్యాప్ చేశారు. సో ఇది అమ్మ రూమ్ అన్నమాట. ఇక్కడ బెడ్ అయిపోయింది, బెడ్ తీసేశారు. సో చిన్న చిన్నవి అంటే సో చిన్న చిన్నవి అలాగే పెట్టేసి ఫస్ట్ పెద్దవి అన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నారు. అండ్ మా చిన్నగాడికి ఇక్కడ గేట్ పెట్టించాము కదా, సో ఈ గేట్ కూడా తీసేసాను నేను ఇక్కడ ఎందుకు అని తీసేసాము. అండ్ నెక్స్ట్ కిచెన్ చూపిస్తాను నేను. సో కిచెన్లో ఏది అవ్వలేదు ఇంకా. సో కిచెన్లో అంతా ఇలా తీసి పెట్టాము. సో ఇంకా లోపల చాలా స్టఫ్ ఉంది. ఫస్ట్ మెయిన్గా పెద్దవన్నీ ప్యాక్ చేసేస్తే అండ్ నెక్స్ట్ ఇంకా చిన్న చిన్నవన్నీ కూడా రేపు ఇమీడియట్గా ప్యాక్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ పెద్ద పెద్దవి ఊడెన్వి అన్నీ కూడా, షెల్ఫ్స్ కానీ వార్డ్రోబ్స్ కానీ, సో ఫస్ట్ అవన్నీ అవి అవుతున్నాయి. సో క్లోత్స్ ఇవన్నీ కూడా దాని తర్వాత మేము ప్యాక్ చేస్తాము. ఈ వాడ్రోబ్ క్లీన్ చేసాము అండ్ ఇక్కడ ఫొటోస్ తీసేసాము. హాయ్, ఇట్స్ బినోమో హానెస్ట్ ట్రేడింగ్ యాప్. ఇది యాపిల్ అండ్ ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది. ఇందులో ఏంటంటే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి, లైక్ అమెజాన్, గూగుల్ ఇలాంటి వాటి మీద. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మనం ట్రేడ్ చేసిన స్టాక్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని గ్రాఫ్లో ప్రెడిక్ట్ చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. నేను ఇప్పుడు 700 రూపీస్తో ట్రేడ్ చేస్తున్నాను, స్టాక్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అని ప్రెడిక్ట్ చేస్తున్నాను. వెయిట్, ఎస్ ఐఎమ్ కరెక్ట్. ఇప్పుడు మీరు అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు త్రూ యువర్ బ్యాంక్ ఆర్ పేటీఎం అకౌంట్ విత్ ఇన్ 24 అవర్స్. ఇందులో మినిమం డిపాజిట్ అమౌంట్ వచ్చేసి 350 రూపీస్. నా ప్రోమో కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ డబుల్ అవుతుంది. డౌన్లోడ్ బినోమో ఫ్రమ్ డిస్క్రిప్షన్. అండ్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయడానికి, న్యూ స్ట్రాటజీస్ నేర్చుకోవడానికి వాళ్ళే డెమో అమౌంట్గా 65,000 రూపీస్ వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, గో డౌన్లోడ్ బినోమో హానెస్ట్ ట్రేడింగ్ యాప్, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మేము తీసుకున్న హౌస్ చాలా చిన్నది, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట. ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ 99 స్క్వేర్ ఫీట్, అది చిన్నది కాదా? ఓకే, అంటే విల్లాతో కంపేర్ చేస్తే చిన్నది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న సామాన్ ఏంటంటే అక్కడ సరిపోదు. సో ఆల్రెడీ మాకు కావాల్సినవి కొన్ని ఫర్నిష్డ్ ఉంది కాబట్టి, సో అన్నీ కూడా బబుల్ ర్యాప్ చేసి మేము ఊరికి పంపిస్తున్నాము. సో ఊర్లో కూడా మాకు అంటే ఇల్లు రెడీ అవుతుంది కదా, సో అక్కడికి పంపించేస్తున్నాను. ఈ సామాన్లు ఇవన్నీ కూడా అన్నీ వెళ్ళిపోతున్నాయి. సో ఎందుకంటే బబుల్ ర్యాపింగ్ చేస్తే కొంచెం జాగ్రత్తగా వెళ్తాయి అన్నమాట, ఏం డ్యామేజ్ అవ్వకుండా. సో ఇంకా ఇవన్నీ కూడా చేయాలి, కొన్ని ప్యాక్ చేసేసాం, ఫొటోస్ అన్నీ తీసేసాం. ఇలా బబుల్ ర్యాప్ చేసి ఒక సైడ్ పెట్టినాము, ఎందుకు అంటే ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్లో వెయ్యాలి. సో మేము ఇల్లు షిఫ్ట్ అంటే మేము తీసుకెళ్ళేవి సపరేట్గా తీసుకెళ్తున్నాము, ఊరు దాకా వెళ్ళేవి జాగ్రత్తగా ప్యాక్ చేస్తాము.
అయితే ఎక్కడికక్కడ డిస్మాంటిల్ చేసి పెట్టేస్తున్నాము ఎందుకంటే రేపు షిఫ్ట్ చేయడానికి ఈజీగా ఉండడానికి. సో ఆ రూమ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఒక్క వార్డ్రోబ్ ఉంది, అది అండ్ టీవీ యూనిట్ ఇవి రెండు ఉన్నాయి. మేజర్గా ఇవి రెండు అయిపోతే రేపు షిఫ్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది మా రూమ్, చాలా క్లమ్జీగా ఉంది కదా. యాక్చువల్లీ ఈ రూమ్లో మేము మేజర్గా మిస్ అయ్యేది వాల్పేపర్ ఎంత ఇష్టపడి చేయించుకున్నామో. సో ఇప్పుడు ఈ వాల్పేపర్ మా చేతులతో మేమే తీసేయాలి, ఎందుకంటే వేరే వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళకు ఇది అడ్డుగా ఉండకూడదు. సో రేపు తీయించేస్తున్నాం, లేదంటే నేను వెళ్ళిన తర్వాత తీసేయమని చెప్పాలి. నా చేతులతో నేను తీసేయం కాబట్టి సో వీళ్ళంతా నేను ఏడుస్తుంటే నవ్వుతున్నారు. ఓకే ఇష్టం లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలని, బట్ తప్పదు రోజు చాలా టైం వేస్ట్ అవుతుంది. ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది, నేను రోజు ఆఫీస్కి వెళ్ళాలి, నైట్ లేట్ అవుతుంది, ఇంట్లో ట్రావెల్ చేయలేదు. అవును, డోంట్ వరీ, నేను ప్రామిస్ చేస్తున్నాను ఒక 2 ఇయర్స్లో ఇలాంటి వీళ్ళే తీసుకున్నాను. దీనికి నచ్చంటే ఒకటి చేయించుకోవద్దు. నేను ఇంటికి వస్తున్నాను, చాలా ఖర్చు పెట్టావు, చాలా ఎమోషన్స్ ఉన్నాయి, నీకు నచ్చేట్టు చేసుకున్నావు. ఇంటి నుంచి మస్తు ఇష్టమే లేదు, బట్ తప్పదు నా సరే. ఎక్కడైనా బయట ఉన్నా మరి, మీ ఇక్కడ ఉంటారా? లేదు కదా, అక్కడ వాడుకుని ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ ఉంటారు కదా, అక్కడ ఆడుకోవడానికి. మ్యాక్సిమమ్ ఎంతవరకు అయితే అంతవరకు 70% అన్నీ కూడా డిస్మాంటిల్ చేసి బబుల్ ర్యాప్ చేసి నైట్ వెళ్ళిపోయారు, 6:37 కల్లా వెళ్ళిపోయారు. సో ఎక్కడ లగేజ్ అక్కడే ఉంది, ఇంకా ఉన్నాయి. సో ఈ సోఫా కమ్ బెడ్ చేయాలి, టీవీ యూనిట్ చేయాలి, అండ్ జస్ట్ ఈ బాక్స్ లోపలంతా ఖాళీగా ఉంది, బట్ ఇదంతా డిస్మాంటిల్ చేయాలి లేకపోతే అలాగే షిఫ్ట్ చేస్తారా అనేది తెలియదు. సో మ్యాక్సిమమ్ నిన్నంతా 70% అయిపోయింది, ఇవాళ ఇంకా చాలా వర్క్ ఉంది, ఇవాళ షిఫ్టింగ్ కాబట్టి. సో వీళ్ళతో ఫ్లై హోమ్ బ్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళతో చేయిస్తున్నాము. సో వాళ్ళు కూడా త్వరగా క్విక్గా చేసేయాలి అని చెప్పేసి చాలామంది వచ్చారు, ఒకసారి చూడండి ఇప్పుడే వచ్చారు వాళ్ళు. సో మొత్తం 2 ట్రక్స్లో తీసుకెళ్తున్నాం లగేజ్ కూడా. సో ఒక్కొక్కరు వస్తున్నారు, సో వీళ్ళే ఫ్లై హోమ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్. సో అంటే నీట్గా అంత ప్యాకింగ్ కూడా అంత నీట్గా ఉంది. అంటే కాటన్ బాక్సెస్ రెడీ చేస్తున్నారు. సో మ్యాన్ పవర్ చాలా ఉంది, బికాజ్ ఎందుకంటే క్విక్గా అయిపోతుంది. సో ఇలా ఉంటే బాగుంది, నేను ఎక్కడ కూడా ఏ ప్యాకేజింగ్ మూవర్స్లో అంటే ఇంత మ్యాన్ పవర్ చూడలేదు, బట్ చాలామంది ఉన్నారు కాబట్టి వర్క్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది.
ఎదురింటి వాళ్ళింటికి పంపించాము. సో ఇంతమంది ఉన్నారు కదా, సో ఎందుకులే అని చెప్పేసి ఎదురింటి వాళ్ళింట్లో ఆర్డర్ పెట్టినాము. అందుకే కొంచెం కూవీగా అవుతుంది ప్యాకింగ్ అంతా కూడా. సో మొత్తానికి ఇక్కడ అంతా ఖాళీ అయిపోయింది. అండ్ సో కిచెన్ అన్నీ కూడా ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నాయి. వెళ్ళేటప్పుడు ఇక్కడ యాక్చువల్లీ టొమాటోస్ చాలా ఉన్నాయి. ఈ చెట్లు నేను చాలా మిస్ అవుతాను. ఈ టొమాటోస్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. పచ్చి టొమాటోస్ చట్నీ చేసుకోవచ్చు. ఈ గార్డెన్ని మిస్ అవుతాను నేను. అసలు వెళ్ళాలనే లేదు. లిటరలీ ఏడుపు వస్తుంది. లగేజ్ అంతా షిఫ్ట్ చేసాము. 70% అయిపోయింది. ఇంకా 30% ఇంకా కొన్ని డిస్మాంటిల్ చేసి మార్నింగ్ 8కి వచ్చారు. సో వర్క్ లోడింగ్ అనేది 11 o'clock నుంచి స్టార్ట్ అయింది. సో మెల్లిగా అవుతుంది. సో జున్ను ఆడుకోవడానికి వెళ్ళాడు. అంటే లాస్ట్ డే కదా, సో వాడు తిరిగి రారా ఆడుకుని రా అనేది పంపించేశాను. సో ఎందుకు అంటే కమ్యూనిటీ మిస్ అవుతాడు కాబట్టి. నేను ఎక్కువ మిస్ అవుతున్నానేమో అనిపిస్తుంది. నేను ఎక్కువ గార్డెన్ని మిస్ అవుతాను. అండ్ ఏమో ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. తప్పదు, అంతా మా వారి వల్ల. సో తన జాబ్ కోసం మేము మళ్ళీ షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, ఐ డోంట్ నో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. చలో వెళ్ళిపోదామా జున్ను, ఇంటికి బాయ్ బాయ్ చెప్పేద్దామా. సే బాయ్. ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇంటి నేను చాలా మిస్ అవుతాను. అసలు ఎన్ని మెమరీస్ ఉన్నాయో ఇంటితో నాకు. అంటే వచ్చి కొన్ని రోజులే అయింది, 1 ఇయరే అయింది. బట్ చాలా మెమరీస్. జున్నుకి ఫేవరెట్ ప్లేసెస్ ఉన్నాయి, నాకు ఫేవరెట్ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ అంత త్వరగా వెళ్ళిపోతామని అస్సలు అనుకోలేదు, అనుకోని పరిస్థితుల్లో. సో మా ఆయన జాబ్ వల్ల మేము ఇమ్మీడియట్గా షిఫ్ట్ అవ్వాల్సింది. నాకు కూడా జస్ట్ ఒక 2 మంత్స్ బిఫోర్ తెలిసింది. ఆ 2 మంత్స్ ముందే ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఇంకా వెళ్ళిపోతున్నా అని అర్థమైన తర్వాత డైజెస్ట్ చేసుకోవడానికి ఇంత టైం పట్టింది. సో ఫైనల్లీ ఇంట్లో నుంచి ఖాళీ చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా బాధేస్తుంది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాము అని అంటే అస్సలు వెళ్ళాలని లేదు. కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే అలా కూర్చొని మళ్ళీ ఇక్కడికి రామ్ కదా అని చెప్పేసి సో అలాగా జున్నుతో టైం స్పెండ్ చేసి వెళ్తున్నాము. సో స్టిల్ కిచెన్లో ఇంకా కొంచెం సామాన్ ఉంది. సో అది వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు. అండ్ సో హాల్ అంతా కూడా అంతా ఖాళీ 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 అయిపోయింది ప్లేస్ అంతా. సో మేము వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇల్లు కూడా మమ్మల్ని బాగా మిస్ అవుతుందేమో. ఎందుకంటే ఈ ఇంటిని కూడా నేను చాలా బాగా చూసుకున్నాను. సో మేము ఎంత మిస్ అవుతామో ఈ ఇల్లు కూడా మమ్మల్ని ఎంత మిస్ అవుతుందేమో. సో ఇది నా హౌస్ షిఫ్టింగ్ బ్లాగ్. ఎప్పుడు హౌస్ షిఫ్టింగ్ అనగానే ఎక్సైట్మెంట్ ఉండేది, ఈసారి హౌస్ షిఫ్టింగ్ అనగానే చాలా బాధేస్తుంది. ఇప్పుడు వెళ్ళబోయే ఇల్లు కూడా పర్లేదు, బాగుంది. కానీ ఇంత బాగుండదు, బాగుంటుంది. బట్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో నాకు ఏ ఇల్లు ఇంత నచ్చలేదు, ఈ ఇల్లు చాలా నచ్చింది. సో మా హస్బెండ్ ప్రామిస్ చేశారు సో నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇలాంటి విల్లా తీసుకుందాము అని. సో డెఫినెట్లీ జున్ను కోసం ఒక విల్లా తీసుకుంటే బాగుంటుంది, కష్టపడాలి ఒక 2 ఇయర్స్. చలో ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.